డ్రైవింగ్ లైసెన్స్కు చదువు అక్కర్లేదు లైసెన్స్ జారీ రూల్స్లో మార్పులు చేసిన శాఖ నలభై ఏండ్లు దాటితే రెన్యువల్కు మెడికల్ సర్టిఫికేటు తప్పనిసరి ఏడాదిలోపు లైసెన్స్ రెన్యువల్ చేయకుంటే మళ్ళీ ఎల్లెళ్ళారు ఎన్నేండ్లు లేట్ అయితే అన్నేండ్లు వెయ్యి రూపాయలు ఫైను ఇప్పటిదాకా డ్రైవింగ్ లైసెన్స్ కావాలంటే కనీసం ఎనిమిదవ తరగతి చదివి ఉండాలన్నది రూలు కానీ ఇక నుండి దానికి ఎలాంటి చదువు అక్కర్లేదు కనీసం విద్యార్హత రూల్ను శాఖ తీసేసింది కేంద్ర మోటార్ వెహికల్ యాక్ట్ తగ్గట్టు మార్పులు చేసింది నేరుడు ఫిబ్రవరి పద్దెనిమిదవ తేదీన అప్పటి ట్రాన్స్పోర్ట్ కమిషనర్ సునీల్ శర్మ పేరుతో తాజాగా రవాణా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది ఈ కొత్త రూల్ను తప్పకుండా అమలు చేయాలని పేర్కొంటూ గత ఏడాది డిసెంబర్లోనే జిల్లా అధికారులకు శాఖ ఉన్నతాధికారులు ఆదేశించారు కొత్త రూల్స్తో ఎల్లో ప్లేటు ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ అయినా మామూలు బండ్లు అయినా ఎలాంటి చదువు అవసరం లేకుండానే డ్రైవింగ్ లైసెన్స్ పొందేందుకు వీలు దొరికినట్టయింది నెక్స్ట్ రెన్యువల్లోనూ మార్పులు డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్కు సంబంధించి కూడా అధికారులు కొన్ని మార్పులు చేశారు ఇప్పటికే లైసెన్స్ ఉన్నోళ్ళు నలభై ఏళ్ళు దాటితే రెన్యువల్ కోసం తప్పనిసరిగా మెడికల్ సర్టిఫికేటు ఇవ్వాల్సి ఉంటుంది ఇప్పటిదాకా యాభై ఏండ్లు దాటినోళ్ళే మెడికల్ సర్టిఫికేట్ ఇస్తున్నారు అయితే వయసు పెరిగే కొద్దీ అనారోగ్యాల పాలవుతుండడం ప్రమాదాలు జరుగుతుండడంతో నలభై ఏళ్ళు దాటితే మెడికల్ సర్టిఫికేటు కంపల్సరీ అన్న రూలును తెచ్చినట్టు అధికారులు చెబుతున్నారు ఇటు గడువు ముగిశాక టైంకు లైసెన్స్ను రెన్యువల్ చేసుకోకుంటే ఇబ్బందులు తప్పవు గడువు ముగిశాక నెల దాకా గ్రేస్ పీరియడ్ ఉంటుంది ఆలోపు చేసుకోకుంటే వెయ్యి రూపాయలు పెనాల్టీ చెల్లించి రెన్యువల్ చేసుకోవచ్చు ఏడాది దాటినా రెన్యువల్ చేసుకోకపోతే లైసెన్స్ను రద్దు చేస్తారు మళ్ళీ లెర్నింగ్ లైసెన్స్ ఎల్ఎల్ఆర్ తీసుకోవాల్సి ఉంటుంది ఆ తర్వాత డ్రైవింగ్ టెస్ట్కి వెళ్ళి లైసెన్స్ తీసుకోవాలి రెన్యువల్ ఎన్నేళ్ళు లేట్ అయితే అన్నేండ్లు వెయ్యి రూపాయల చొప్పున పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది ఇటు సీనియారిటీ కూడా పోతుంది లైసెన్స్ గడువు తీరాక ఐదేండ్ల దాకా రెన్యువల్ చేసుకోకుంటే ఎల్ఎల్ఆర్ అనే నిబంధన ఉండేది ఇప్పుడు దానికి దానిని ఏడాదికి తగ్గించడం వల్ల వాహనదారులకు నష్టమని నిపుణులు చెబుతున్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్